వరకల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బతికుండగానే చనిపోయాడని, తమ భూమిని వేరే వారిపై రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితుల నిరసన. ఎంఆర్ఓ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చిన రైతు పోచయ్య. లక్ష్మీ నా పేరు ఏలూరు. నా భర్త పోచయ్య. మా మామ సంపాదించిన జాగా అయితే మా భర్త చేస్తే ఆయన వేరే టైం సంచిపోయిండని మండలంలో పోసిపెట్టిరు. పోసిపెడితే మేము వచ్చినాం. వస్తే ఏం చేశారు అంటే ఎరువు మార్పు కొట్టి పంపించారు. పంపించిన మా 4 గంటలు అవుతుంది, 4 గంటలు 5 గంటలు అవుతుంది తిరగబట్టి. రెస్ట్ పార్టీ ఇస్తలేరు, సాల్వ్ చేసిస్తాం పొమ్మని చెప్పిస్తారు, పంపిస్తారు. బాయకాడిగిట్టి వచ్చారు సాల్వ్. సాల్వ్ చూసి వచ్చారు. మీదే ఉందమ్మా, మీ పేరు మీదే ఉంది అంటారు. చేయరు, చేస్తారు. లంచం తీసుకుంటారు, సాల్వ్ చేస్తలేరు. మా భర్త చచ్చిపో ముందుకే చచ్చిపోయారు అని చెప్పి ఇప్పుడు ఇప్పటికీ చచ్చిపోతాం. మా జాగా ఏకపోతే చచ్చిపోతాం. తెచ్చిన ఇట చస్తాం, చేసేకపోతే అంతే. రెస్పాన్స్ ఇస్తలేరు, మొత్తమే రెస్పాన్స్ ఇస్తలేరు. 4 ఇయర్స్ నుంచి మా డాడీ ల్యాండ్ వేరే రామస్వామి అంటే చేయించుకుంటుంది. 4 ఇయర్స్ నుంచి మా డాడీ ఎన్నిసార్లు తిరిగినా అయ్యారు ఎప్పుడు అని చెప్పేసి ఇట్లా తీసుకుంటారు. ఆయన పాస్టార్ వచ్చి ఆల్రెడీ ల్యాండ్కు లైవ్ లొకేషన్కి వచ్చి ఎంక్వైరీ చేసింది. చేసిన కానీ 1 మంత్లో చేస్తామని చెప్పేసి ఇప్పటికి 4 ఇయర్స్ అయిపోతుంది, అయినా రాలేదు. కలెక్టర్ ఆఫీస్కి పోమంటే కలెక్టర్ ఆఫీస్కి 3-4 టైమ్స్ నేనే పోయేసి వచ్చింది. అయినా అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో మిస్టేక్ చేస్తే మేమే ట్రై చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్కడనే చేస్తారంటే ఇప్పుడు భూమాట వచ్చినప్పుడు చేస్తాము, లేకుంటే ఒక 1 మంత్ అయినా చేస్తాము, అట్లా చేస్తాం చేస్తామని చెప్తారు కానీ చేసే ఇప్పటి చేసింది లేదు. అట్లా చెప్పేవాళ్ళు 4 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మా డాడీ చనిపోకుండా చనిపోయిందని చెప్పేసి బతుకునే చంపేసి ఇప్పుడు వేరే వాళ్ళు ఇచ్చారు. అసలు చేయడానికి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ లేనప్పుడు ఇట్లా కన్ఫర్మ్ లేని ఎట్లా ఇస్తారు? ఇప్పుడు అది ఎంక్వైరీ చేయండి ఎట్లా ఇస్తారు? ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ ఉంటే చనిపోయిందని చెప్పేసి దాన్ని బట్టి మా ల్యాండ్ చేసి ఇవ్వాలి. కానీ మా డాడీ బతుకుండు బతుకునే చంపేసి మా ల్యాండ్ మొత్తం వేరే వాళ్ళకి చేయించడం మీ న్యాయమ్మ. 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు వరకు చేసింది అయితే లేదు. ఈ మండలం ఇట్లుంది, ఈ వరదల మండలంలో ఇట్లుంది. ఇలాంటి అధికారులు ఉన్నంత వరకు లంచాలు తీసుకుని ఇలాంటి అమాయకులను మోసం చేయడం తప్ప ఏం లేదు. అలాంటి మా నాన్నకు చదువు రాదు. బుక్ తీసుకుని ఒకసారి బుక్ చేయండి అని చెప్పేసి దాని మీద ఉన్న ల్యాండ్ మొత్తము క్యాన్సిల్ అని రెంట్ కొట్టిరు. అంటే చదువు రాని వాళ్ళు వస్తే అందరినీ ఇట్లానే వేసేస్తారు. చదవచ్చి ఇట్లా అడిగితేనేమో ఇళ్ళరు రేపు రని చెప్పేసి వాళ్ళు మాకు అధికారులు లంచాలు తీసుకొని మండలంలో వరగల్ మండలంలో చేరేస్తారు. తెల్లకి పట్టలేదు.